హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ స్వామి ఐ శరణమయ్యప్ప భారతదేశం మొదటి నుంచి కూడా ఆస్తిక సమాజాన్ని కలిగి ఉంది ఇంతటి ఆస్తిక సమాజంలో చాలామంది ఈరోజు నిజంగా చెప్పాలంటే సంఖ్యపరంగా చూస్తే కోట్లల్లో శబరిమల యాత్ర చేస్తున్నారు అయ్యప్ప దీక్ష తీసుకుని అయితే అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు ఎన్నో నియమాలు పాటిస్తారు జానికి మాలధారణం తోరణం అంటూ అయ్యప్ప దీక్ష మొత్తం కూడా నియమాలతోటే ఉంటుంది అన్ని కఠినమైన నియమాలని పాటించే వీళ్ళు నలభై రోజుల తర్వాత నిజంగా చేస్తున్నది ఏంటి ఎందుకంటే చాలామంది దీక్ష తీసుకున్న తర్వాత ఒక శవం ఎదురొస్తే కూడా వాళ్ళు దాన్ని చూడటానికి ఇబ్బంది పడతారు చూసిన తర్వాత కూడా ఏదైనా తినాలి అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి హారతిచ్చుకున్న తర్వాత మాత్రమే తింటారు అంతటి నిష్ఠురమైన నియమాలు ఉంటాయి మరి ఏం జరుగుతుందో తెలియదు నలభై రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళి చేస్తున్నది ఏంటి అని చూస్తే ఎరుమేలు వెళ్ళి అక్కడ ఉన్న ఒక దర్గాలో ఒక సమాధిని దర్శనం చేసుకుంటారు నిజానికి ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామందికి నచ్చకపోవచ్చు కానీ పూర్తిగా వినండి ఎందుకంటే సెక్యులరిజం అనేది మీ శరీరంలోనో మీ బుర్రల్లోనో కాదు మీరు రక్తంలోని ప్రతి అణువులో నిండిపోయింది కాబట్టి నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ పూర్తి వీడియో పూర్తి విశ్లేషణ చూసిన తర్వాత కూడా మీరు ఇదే అభిప్రాయం కలిగి ఉంటే అది మీ స్వేచ్ఛ మీరు ఏ అభిప్రాయం కలిగి ఉండొచ్చు నిజానికి ఎరుమేలు యాత్ర ఏంటి ఎందుకంటే ఎరుమేలు వెళ్లాల్సిన కారణం ఏంటి అంటే అయ్యప్ప స్వామి వారు ఎవరైతే శబరిమలలో ఉన్నారో వారి యొక్క మూల అవతారమైన శ్రీ ధర్మశాస్త్ర వారు ఎరుమేలులో ఉంటారు వారిని దర్శనం చేసుకుని అక్కడ అవతారానికి మూలం ఏంటి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది తెలుసుకుంటారన్నది ఆ దీక్షలో ఆ ఎరుమేలు యాత్ర యొక్క లక్ష్యం చాలామంది ఎరుమేలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే పెదపాదం మొదలు పెడతారు ఏరుమేల్ నుంచి అడుదా అడుదా నుంచి కాలేగట్టి కాలేగట్టి తర్వాత పెరియానవట్టం వట్టం మధ్యలో కరిమల కొండ వస్తుంది ఆ తర్వాత పంబకెళ్తారు పంబ దగ్గర నుంచి నీలిమల మీదుగా మళ్ళీ శబరిమల చేరుకుంటారు అక్కడి నుంచి కొంతమంది జ్యోతికి వెళ్ళి కాంతిమల పైన వచ్చే స్వామిని దర్శనం చేసుకుంటారు చాలా గొప్ప విషయం మరి మధ్యలో వచ్చిన ఈ వావర్ ఎవరు ఆ దర్గా ఏమిటి ఒక్కసారి ఆ విషయం మీకు చెప్తాను అందుకని వావర్ స్వామి నిజంగా ముస్లిమేనా ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే మీరు వావర్ స్వామిని దర్శనం చేసుకునేది ఎక్కడ అంటే మసీదులో మసీదులో ఎవరుంటారు ఉంటారు మసీదులో దర్గానేది అంటారు దాన్ని అక్కడ ఎవరుంటారు అంటే ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తే ఉంటారు మరి ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళే మీరు ఎరుమేలి ప్రారంభం నుంచి కూడా ఎందుకు పేటతుళ్ళి ఆడుకుంటూ వెళ్తారు అక్కడ స్వామికి నర్తన చేస్తూ వెళ్తూ ఉంటారు అక్కడ ఎరుమేలి దగ్గరికి మరి ఆ తర్వాత కొంతమంది అక్కడే పేటై కొంభు అని ఇంకో ఆచారం పాటిస్తారు అంటే కావడికి ఆహారం కట్టుకుని ఆహారం చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడిదాకా స్వాముల వేషాల్లో వెళ్ళి అక్కడ ఆటవిక వేషధారణ చేస్తారు ఆ కొమ్ములు పెట్టుకోవటం కావచ్చు లేకపోతే ఆకులు కట్టుకోవటం ఇటువంటివన్నీ కూడా నిజానికి ఈ ఆచారాలు మీరు ఎక్కడైనా సరే ఇస్లాం సమాజంలో మీరు ఎప్పుడైనా చూసారా ఏ వర్గంలో అయినా ఇస్లాంలో ఇటువంటి ఆచారం ఉందా దేవుడికి ఆ నైవేద్యం సమర్పించడం కావచ్చు దేవుడి ముందు ఆ డ్యాన్సులు వేసి దేవుణ్ణి సంతోషపెట్టడం లాంటివి మీరు ఎక్కడ చూసిండే ఛాన్సే లేదు ఎందుకంటే అది ఇస్లామిక్ ఆచారం కాదు మరి అక్కడ ఎందుకు వచ్చింది అంటే నిజానికి వావరస్వామి ఒక గిరిజనుడు వారి ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారం ప్రకారంగా అయ్యప్ప స్వామి అక్కడికి వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్నారు ఆ రిసీవ్ చేసుకున్న స్వామికి వారు భక్తితోటి వాళ్ళు నర్తన చేశారు ఆ తర్వాత వారికి ఆహారం సమర్పించారు స్వామికి అదే ఈ రోజుకి కూడా మనం అక్కడ ఆచారంగా ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నాం తప్ప ఇది వావర్ ఖాన్ చేసేసి వావర్ ఖాన్ చేశాడు కాబట్టి మనం చేస్తున్నాం అని ఎవరు మురిసిపోవాల్సిన అగత్యం అవసరం అంతకంటే లేదు మరి నిజానికి ఈ దర్గాలో ఇప్పుడు అక్కడ దర్గా ఎందుకుంది ఇది ప్రశ్న అందరికీ రావచ్చు అక్కడ ఏముంది ఎందుకుంది అనేది పక్కన పెడితే స్వామి ముస్లిం కాడు అన్నది మాత్రం ముమ్మాటికి వాస్తవం స్వామి లేడు అంటానికి వావరస్వామి ముస్లిం కాదు అనడానికి చాలా తేడా ఉంది ఇది గమనించుకోండి ఎందుకంటే ఇది ఇస్లామిక్ దండయాత్రలు మొదలైన కాలంలో ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ మన దేవాలయాలని దాడులు చేసి ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ దాడుల నుంచి మన ఆలయాలని రక్షించుకోవటం కోసం కొన్ని చోట్ల అల్లబడ్డ కథలు ఆ తర్వాత ఇది కేరళ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లిపోయి హిందువులందరిలో ఈ దారుణమైన మనస్తత్వం దిగజారిపోయేలాగా చేశారు తప్ప వావర్ స్వామి ముస్లిం కాడు వావర్ ఖాన్ అంతకంటే కాదు వావర్ అనే పేరు అది ఒక ఆటవిక తెగకు సంబంధించిన పేరు మాత్రమే ఆ తెగల వాళ్ళు స్వామిని పూజించారు స్వామిని భక్తితో కొలిచారు ఈరోజు మీరు శబరిమల వెళ్తే శబరిమల బయట స్వామివారి ద్వారపాలకులుగా ఇద్దరు ఉంటారు విష్ణుమూర్తిగా జయ విజయులు ఎట్లా ఉంటారో అక్కడే వీళ్ళకి కూడా అయ్యప్ప స్వామివారికి కూడా స్వామి కడుత్త స్వామి అనే ద్వారపాలకులు ఉంటారు అలాగే వావరస్వామి స్వామివారికి కూడా ఒక విగ్రహం పెట్టుకుంటే తప్పులేదు కానీ స్వామిని మాత్రమే తీసుకెళ్లి సమాధిలో పెట్టేసి ఇదే దర్గా ఇక్కడ చెప్పి ఎలా చెప్తారు మీరు ఇక్కడ ఒక లాజిక్ అందరూ మిస్ అయిపోతున్నది ఏంటంటే నిజంగా వావరస్వామి అయ్యప్ప స్వామి భక్తుడా అంటే అందరూ దానికి ఒప్పుకుంటారు అయ్యప్ప స్వామి నిజమైన దేవుడిగా గుర్తించాడు వావరస్వామి అని చెప్పేసి ఆ చరిత్రే చెప్తా ఉంది ఒకవేళ వావరస్వామి అయ్యప్ప స్వామిని దేవుడిగా గుర్తిస్తే ఇంకా వావరస్వామి మసీదులో ఉంటాడా దర్గాలో ఉంటాడా వావరస్వామి ఒక దేవుడిని నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకోరు వేరే దేవుళ్ళు ఉంటారు అన్న అయోమయంలోనూ అన్న భ్రమలోనో ఉంటాడా అంత భ్రమలో ఉండే అజ్ఞాని మూర్ఖుడు అయితే స్వామి దర్శనం అలాంటి వాళ్ళకి కలుగుతుందా కొంచెమన్న ఇంగితంతో ఆలోచించండి అంతేకాదు ఈ మధ్య మన పైత్యకారి స్వాములు కొంతమంది ఎలా తయారయ్యారంటే ముస్లింలు ఎవరైనా కొంతమంది అయ్యప్ప స్వామి మీద భక్తితో మాలేసుకుంటే ఆ స్వామిని వ్యక్తం చేస్తూ ఈయన స్వామి అండి అంట ఈ విచిత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా మీకు ఏ ఆయన ఒక ముస్లిం అయ్యి ఉండి అయ్యప్ప స్వామిని తెలుసుకున్నాడని సంతోషంగా చెప్పుకోండి అంతేగాని వావరస్వామి అని చెప్పి కోడ్ లాంగ్వేజ్లు ఎందుకు మళ్ళీ ఇక్కడ అంతేకాదు ఒక ముస్లిము అయ్యప్ప స్వామిని నమ్ముకున్న మరే హిందూ దేవుడిని నమ్ముకున్న మనం సంతోషపడటానికి కొత్తగా ఏమీ లేదు మన వాడు మనలోకి వచ్చాడు నిజాన్ని తెలుసుకున్నాడు అని ఆనందపడతాం అంతే కానీ నిజానికి ఆయన గర్వపడాలి ఆ ధర్మం తెలుసుకుని ఎవరైతే వచ్చారో ఆయన గర్వపడాలి ఎందుకంటే తాను అక్కడ ఉద్ధరించబడను అని తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడికి వస్తే నా ఆత్మకు ఉద్ధరణ కలుగుతుందని నమ్మాడు కాబట్టి ఆయనకి సంతోషం కలిగించేది ఆయనకు గర్వం కలిగించేది అలాంటి నిజాన్ని తెలుసుకున్న వాళ్ళని చూసి మనం సంతోషపడటం తప్పు కాదు కానీ మనమే తిరిగి ఆయన వావరస్వామి అండి అంతగచ్చేమేం పట్టింది మీకు సరే ఎంత చెప్పి మీరు బాగానే పాడుతున్నారు మీకు ఇంకో విషయం తెలుసా కొంతమంది పైచకార్లు ఇంకేం పాడుతున్నారంటే రెండు చేతులు పైకెత్తి అందరూ ఒక్కసారి ఇల్లా ఇల్లా వావరే రసూల్ అల్లాహ్ని వాడుతున్నారు బిడా ఒక్కొక్కడికి గొంతులు తెగిపోతే మీకు అట్లాంటి మాటలు మాట్లాడితే మీరు అనుకుంటున్నారేమో ఇది మత సామరస్యము అని చెప్పేసి కానీ లా వావరే వా అల్లా అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ నిమిషమే ముస్లిముల దృష్టిలో మీరు శత్రువులు అయిపోయారు గుస్తాకే నభి అంటే తెలుసా మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తున్న వాళ్ళుగా మారిపోయారు ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త తప్ప ఎవరు రసూల్ కాదు అని ఇస్లాం చెప్తుంది లా ఇల్లల్లా మహమ్మద్ రసూల్ అల్లా అని చెప్పేసి చెప్తారు మరి అలాంటి దానికి వాళ్ళు విధించే శిక్ష ఏంటో తెలుసా గుస్తాకే నభి హీ సర్తె జుదా సే జుదా అంటే ఏంటో తెలుసా మహమ్మద్ ప్రవక్తిని అవమానించే వాడికి ఒకటే శిక్ష మొండం నుంచి తలకాయని వేరు చేయాలి మొండెం నుంచి తలకాయని వేరు చేయాలి ఇదే చెప్తున్నారు మరి మీరు ఆ శత్రువు లిస్టులో ఉంటారన్న విషయం ఇంగితం మీకు ఎప్పుడైనా వెలిగిందా మీకు చాలామంది గురుస్వాములు ఈ విషయాలు చెప్పకపోవచ్చు ఎందుకంటే గురుస్వాములు నల్ల బట్టల నుంచి కాషాయ బట్టలు వేసుకోవటానికి చూపించే ఇంట్రెస్ట్ ఆ కాషాయ బట్టలు చెప్పే సత్యనిష్ట త్యాగధర్నం త్యాగధనం గురించి మీకు ఎవరికి చెప్పరు ఎందుకంటే ఆ కాషాయని ధరించేటప్పుడే త్యాగానికి సిద్ధపడాలి త్యాగానికి సిద్ధపడటం అంటే తెలుసా నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కానీ చాలామంది గురుస్వాముల పాత్రలో ఉన్నవాళ్ళు దురదృష్టవశాత్తు ఈరోజు అలా లేరు నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష వెనకాల ఉన్న రహస్యమే అది మొదటిసారి మాల వేసుకున్న నుంచి పద్దెనిమిదోసారి మాల వేసుకునే వరకు కూడా మీరు అనేక లక్ష లక్షణాలను మార్చుకోవాలి అనేక విషయాలను తెలుసుకోవాలి కానీ జ్ఞానం ప్రధాన ప్రధానంగా సంపాదించడం కోసం దీక్షను తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా కోరికలు కలగాలి నా కోరికలు తీరాలి దీనికోసం ఆ దీక్ష తీసుకునేది కోరికల చట్టంలోంచి బయటపడాల్సిన బయటపడాలనుకునే సన్యాస దీక్ష పొందాల్సిన వాళ్ళు కోరికలు తీర్చుకోవటం కోసం ఈ బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నారు అంటే ఎంత విచిత్రంగా ఉంది గురుస్వాములు ఇది మన ప్రశాంతత కోసం మన ఆత్మ సంతృప్తి కోసం లేకపోతే మన ఆత్మను ఉద్ధరించుకోవటం కోసం చేస్తున్న దీక్షని ఎవరికైనా చెప్తున్నారా చెప్పట్లా ఏదో పద్దెనిమిది రోజులు మాలేసుకున్నామా నలభై రోజుల తర్వాత శబరికొండకి వెళ్ళామా యాత్ర చేసుకుంటూ అక్కడ ఇరుముడు ఇప్పామా ఇరుముడి నుంచి ప్రసాదాలు డబ్బాలు కొనుక్కుని ఇంటికి వచ్చామా ఊరంతరికి పంచామా నేను పద్దెనిమిది సార్లు ముప్పై సార్లు వేసుకున్నా అని చెప్పి డప్పు కొట్టుకున్నామా ఎందుకు దేని దానివల్ల మీకు ఈశన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు దీక్ష యొక్క లక్ష్యం అర్థం చేసుకోండి దీక్ష యొక్క ఉద్దేశం అర్థం చేసుకోండి దీక్ష యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి అర్థమైందా మీరందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు మేము మసీదుకి వెళ్తున్నాము యాత్ర అంటేనే ముందు దర్గాకెళ్ళి దర్శనం చేసుకుంటాం అని చెప్పేసి ఏ ముస్లిం అయినా ఒప్పుకుంటాడా వావర్ స్వామి ముస్లిం అని చెప్పేసి ఒప్పుకోరు కారణం ఎందుకంటే ఒకవేళ స్వామి గనక అల్లాతో పాటు అయ్యప్ప స్వామి కూడా దేవుడే అన్నమాట ఒప్పుకుంటే నీలాంటి సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారేమో కానీ ఫుల్ క్లారిటీ ఉన్న ముస్లింలు ఒప్పుకోరు కారణం ఏంటంటే ఏ ముస్లిం అయినా తన అల్లాతో పాటు వేరే దైవానికి భాగస్వామ్యం కల్పిస్తే అతను చేసేది షిర్క్ అవుతుంది ఆడు ముష్రిక్ అవుతాడు ఆ ముష్రిక్ని చంపటం మాత్రమే వీళ్ళకి అప్పజెప్పబడిన డ్యూటీ అటువంటి ముష్రిక్ల స్థానంలో ఉండేవాడు స్వామి అవుతాడు స్వామిని వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మీరు మాల వేసుకోవాలనుకుంటే భక్తితో వేసుకోండి శ్రద్ధతో వేసుకోండి నిష్ఠతో వేసుకోండి నియమాలను పాటించండి అంతేకాని మాల వేసుకుని మేము సెక్యులర్ అని నిరూపించుకోవాలనుకుంటే మాత్రం దయచేసి అయ్యప్ప మాల వేసుకోకండి మీరు ఎందుకంటే అయ్యప్ప స్వామికి కావాల్సింది మీలాంటి షో ఆఫ్ భక్తులు కాదు ధర్మం తెలిసిన భక్తులు కావాలి స్వామిని పూర్తిగా నమ్మే భక్తులు కావాలి స్వామి కోసం బతికే భక్తులు కావాలి స్వామి లాగా బతికే భక్తులు కావాలి స్వామి చెప్పిన విలువలను అర్థం చేసుకునే భక్తులు కావాలి ఇప్పటికైనా అర్థం చేసుకోండి వావర్ అనే అతను ముస్లిం కాదు మరోసారి చారిత్రకంగా మాట్లాడుకుంటే చాలానే ఉంటాయి వావర్ స్వామి కాలం ఇప్పటిది అయ్యప్ప స్వామి కాలం ఎప్పటిది ఆ తర్వాత ఈ రాక్షసుల కాలం ఏనాటిది అని చెప్పేసి చూసుకుంటే కనీసం ఈ రెండు వేల సంవత్సరాల కాల పరిమితులు అయితే వాళ్ళు ఎవరు కూడా మీకు దొరికే అవకాశం లేదు మరి ఈ మసీద్ ఎలా వచ్చింది లేదా అక్కడ దర్గా ఎలా వచ్చింది అంటే కేవలం ఈ ముస్లింల దండయాత్రల నుంచి దేవాలయాన్ని కాపాడుకోవటానికి వచ్చిందే తప్ప అది నిజం కాదు మీరందరూ నిజాయితీగా పోరాడాలి మాకు వావరస్వామి మీద భక్తి ఉంది అనుకుంటే కొండపైన ద్వారపాలకులైన కరుప్ప స్వామి కడుత్త స్వామి ఎలా ఉన్నారో అలాగే వావరస్వామి విగ్రహం కూడా అక్కడ పెట్టేలాగా ప్రయత్నించండి అంతేగాని దాకా వెళ్ళి సమాధుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేయకండి ఆ చేసి మీ దీక్షని బూడిదలో పోసిన పన్నీరుగా చేసుకోకండి అంతేకాదు భాగ్యనగర్ చుట్టుపక్కల ఉండే స్వాములందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఈ నిజం చెప్పడానికి భయపడుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న మీకోసం నేను వస్తా ప్రతి మండపానికి నాకు ఇన్ఫామ్ చేయండి నేను వచ్చి భాగ్యనగర్ చుట్టుపక్కల ఉన్న మండపాల్లో నేను చెప్తాను ఏది నిజం ఏది అబద్ధం అనేది అంతేకాదు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను దీక్ష పరంగా దయచేసి ఇప్పటికైనా మారండి మారతారని ఆశిస్తున్నా ఎందుకంటే నా ఇంటిని బాగు చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు కొన్ని వీధులు మాత్రమే శుభ్రం చేయటం కాదు ఇది నా ఇల్లు నా ధర్మాన్ని పాటిస్తున్న మీ అందరూ నా అన్నదమ్ములు నా అన్నదమ్ముల్ని దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే ఇంతలా చెప్తున్నా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప